हेलो हाय अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल वासिस किचन स्पेशल्स वीडियो लो विलेज स्टाइल सी फिश करी एला चेयालो चूपिस्तानु फिश पेर एंटंटे कोरसलंडी चापल एंटंटे इला उंटाई मा विलेज साइड चाला एक्कुवगा दोरुकुतू उंटाई इप्पुडु मनं लेट चेयकुंडा दीनिकि कावाल्सिन पदार्थालु तयारी विधानं अन्नी चूसेद्दां मुंदुगा चापलंतटिनी कूडानु उप्पु निम्मरसं पसुपु वेसि बागा कडगालि కడిగిన తర్వాత ఉప్పు కారం పసుపు అన్ని ముక్కలకి బాగా పట్టి ఒక 10 నిమిషస్ అలానే ఉంచాలి ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంకొన్ని ఉల్లిపాయలు ఈ సైజ్ లో కట్ చేసుకోవాలి టమాటాలు కరివేపాకు పచ్చిమిర్చి చింతపండు రసం తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక pan లో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పెద్ద సైజ్ లో కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా కొంచెం కలర్ వచ్చేంతలాగా వేయించుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కాస్త వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషస్ అలానే ఉంచాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం పొడి వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషస్ అలానే ఉంచాలి వేయించిన వాటిని కొంచెం అలానే చల్లారబెట్టాలి చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక pan లో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకును వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చేపల కూర ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా పసుపు ఉప్పు కారం పొడి వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతటిని కూడాను వేసుకోవాలి వేసుకొని ఇలా అంతా బాగా కలిపి మూత పెట్టి ఒక 2-3 నిమిషస్ అలానే ఉంచాలి కొంచెం మగ్గిన తర్వాత చేపల ముక్కలంతటిని కూడాను వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండు రసాన్ని వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి పులుపు అనేది ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవొచ్చుండి కానీ చేపలకు మాత్రం పులుపు ఉంటేనే చాలా బాగుంటుంది ఇలా అంతా బాగా కలుపుకొని అలానే బాయిల్ అవ్వనివ్వాలి ఇలా మనం మధ్య మధ్యలో మెల్లమెల్లగా కలుపుకుంటూ ఉండాలి ఇలా బాగా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి మనం స్పీడ్ గా కలిపితే ఏంటంటే ఇవి పీసెస్ లా విడిపోతాయండి ఎందుకంటే బాగా బాయిల్ అయిపోతాయి కాబట్టి మనం మెల్లగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్ లోనికి సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా మా విలేజ్ స్టైల్లో సీ ఫిష్ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి మీకు అందరికీ ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్స్ లో షేర్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందు ముందు నేను చేసే కొత్త రెసిపీస్ కోసం అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ